హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగత కార్యక్రమానికి స్వాగతం మీ జాతకరీత్యా విద్య ఉద్యోగం వివాహం సంతానం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జాతకరీత్యా గురుగారితో మాట్లాడాలి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే దయచేసి లైవ్ నంబర్స్ కి కాల్ చేసిన వారు మీరు గురుగారు తో మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ తగ్గించి కాస్త సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి మాట్లాడండి టీవీ చూస్తూ మాట్లాడితే గురుగారు చెప్పేది మీకు అర్థం కాదు మీ కాల్ కూడా కట్ అయిపోతుంది టీవీ సౌండ్ మ్యూట్ చేసి గురుగారుతో మాట్లాడండి అలాగే వ్యక్తిగతంగా మీరెవరైనా గురువుగారిని సంప్రదించాలనుకునేవారు వ్యక్తిగతంగా కలిస్తే చాలా విషయాలు మాట్లాడటానికి ఉంటుంది కాబట్టి ఫోన్లో అయితే ఎక్కువ మాట్లాడటానికి ఉండదు కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్య మాత్రమే గురుగారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెళ్ళిన వెంటనే తెలియజేస్తారు మరి వ్యక్తిగతంగా కలిసి అన్ని విషయాలు మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు మీరు అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారు వ్యక్తిగత నంబర్లు నాలుగు నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ యొక్క నంబర్లు గురుగారు వ్యక్తిగత నంబర్లే మరి హైదరాబాద్ లో కలిసేవారు మీరు ఎవరైనా ఉంటే నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ సంప్రదించి నేరుగా గారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకోవడానికి నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ ని సంప్రదించండి అలాగే దూర పరిసర ప్రాంతాల వారు మీరు మీ గురించి అయినా మీ పిల్లల గురించి అయినా విద్య ఉద్యోగం వివాహం సంతానం ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ లో కూడా గారితో మాట్లాడి తెలుసుకోవాలనుకునేవారు దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ లో కూడా గురుగారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవడానికి కాల్ అపాయింట్మెంట్ కొరకు నాలుగు నంబర్లను మీరు సంప్రదించవచ్చు ఎప్పట్లాగే వాటి కార్యక్రమం కూడా గురువు గారు ఉన్నారు శ్రీ గ్రహం మూలం సర్వం జగత్ నామాజ్యులు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంద్యాల గురుచి గారితో మాట్లాడి వాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు గురుగారు కాలర్స్ రెడీగా ఉన్నారు మనం కాలర్తో మాట్లాడుతూ అలాగే మీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం రాబోతుంది ఆ యాగం గురించి కూడా మధ్యలో మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి చెప్పండి ఎవరి గురించి మాట్లాడాలో పేరు పుట్టిన తేదీ సమయం చెప్పండి చాలు సమయం గురుగారితో మాట్లాడండి పుట్టిన తేదీ ఉంటే చెప్పండి ఒక పేరు ఒకటి చెప్పండి గురుగారితో మాట్లాడండి గురుగారు ఏం చెప్తున్నారో వినండి మాట్లాడండి అమ్మా గురుతో నమస్తే గురుగారు ఆయుష్మాన్ భావ చెప్పమ్మా ఏం పేరు మీ పేరు నేను మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి ఏం తీసుకోవాలనుకుంటున్నావు వాళ్ళ అక్క గురించి అంటండి అక్క సిస్టర్ హలో మా అక్క మా అత్త పేరు విజయనాగమణి మీ అత్తయ్య గారి పేరా మీ అత్తగారి పేరా అక్క ఏమా మీ అక్కయ్య గారా మీ అత్తయ్య గారా అక్క అక్క అక్కనే అంటున్నా ఏ ఊరు సరే పేరు చెప్పండి ఈ విజయనాగమణి అనేటువంటి పేరు మీద నువ్వు చెప్పిన ఈ సమయాన్ని బట్టి ఈ లగ్న ప్రశ్న ద్వారా చూస్తే ఎమ్ఐ జీవితం చాలా మానసిక వెదతోటి ఏ విషయంలో కూడాను కలిసి రాక ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కురుంగుతూ ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటుందమ్మా మెక్కే పరిస్థితి ఇది కదమ్మా ఏం నాన్నగారు ఏం చేస్తున్నారు ఓకే మీ మెక్కయ్య సంగతి ఏం పట్టించుకోరా పట్టించుకున్నావా పట్టించుకుంటారు సంతాన సమస్య ఉంటుందనే చెప్పింది మానసికంగా మీ అమ్మాయి మీ అక్కయ్య ఇబ్బంది పడుతున్నది అని చెప్పాను అవునా పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని కూడా చూపిచ్చేసారా భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలు పుట్టాలి అది పుట్టరు కదా ఒకరి మెక్కే పిల్లలు పుట్టకుండా లేరు దాని కరెక్ట్ కాదు మెక్క జాతకంలో పిల్లలు లేరు కూడా కరెక్ట్ కాదు అవతల మీ బావగారి పేరున కూడా జాతకం కరెక్ట్గా ఉండాలి కదా నిజమేనండి అది ఏదన్నా కూడా ఇద్దరి కలిపే ఉంటుంది కదా అంటున్నాను నేను మీ అత్త మీ ఉపయోగం ఏంటి ఇక్కడ మీ బావగారిది గారిది మీ కదా పిల్లలు పుడతారా పుట్టరా అని చెప్పేది అవునండి ఏమి లేకుండా మీ అక్కయ్య తెలుసుకోవాలనుకుంటానని నేను ఫోన్ చేస్తే ఎట్ట తల్లి తెలుసుకోవాలి తెలుసుకో అమ్మా మీ అక్కయ్య గారిది మీ బావ గారిది రెండు తెలుసుకోవాలని కింద వస్తుంది నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పంపించు ఆ తర్వాత పిల్లలు కలుగుతారా కలగరా కలిగేదానికి అవకాశం ఉందా లేదా అసలు ఇంతతోనే ఆగిపోతుందా మంచి ఏంది శబరి ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంది మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నది ఆమె మానసికంగా బాగుండాలని ఏం చేయాలని నేను క్లియర్గా నీకు ఫోన్లో అన్ని వివరాలు వివరిస్తాను ఓకేనా రైట్ శుభం ఇక భక్తులందరూ కూడాను నేను నేను చెప్తున్నా నేను అద్భుతంగా కూడాను దాని పేరు శ్రీ రామకాశీ రామ కాశీ మహాయాగం అసలు పేరు చాలా ఉందండి దానికి అదంతా మీకు చెప్పడానికి కష్టం అవుతుందంటే అదే సేతు అంటే ఏంటి మళ్ళీ సైతికం అంటే ఏంటి లేకపోతే దానికి స్వర్ణ అంటే ఏంటి ఇవన్నీ ఉంటాయి అర్థం కాదు అండి అదంతా కష్టమవుతుంది చెప్పి నేను సింపుల్ చేసి శ్రీ రామ కాశీ మహాయావ్ ఏమిటి ఇది ఒక విశిష్టత అంటే వచ్చే నెల పదో తేదీ నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వచ్చే నెల పదో తేదీ ఏప్రిల్ ఏప్రిల్ పది ఏప్రిల్ పదో తారీఖు నాడు ప్రత్యేకంగా కూడాను ఆ యొక్క నర్సింగూరు దివ్యక్షేత్రంలో ఆ బ్రహ్మత్వమున శ్రీరామ నవమి బాగా గుర్తుపెట్టుకుని అందరూ తెలుసు రాముడి గురించి తెలియదు ఏముంటుంది ఆ రోజు భద్రాద్రి రాముడికి కూడా పన్నెండు గంటలకు కళ్యాణ మహోత్సవం చేస్తారు కానీ నర్సింగూరు దివ్యక్షేత్రంలో నా బ్రహ్మత్వమున సాయంత్రం పూట ఎవరైతే గోత్రరామాలను పంపిస్తారో వాళ్ళ పేరున పదో తారీఖు శ్రీరామి నవమి రోజున సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతుంది ఇది క్లారిటీ క్లియర్ ఒకటి తర్వాత అసలు నీ చెప్పిన యాగానికి దీనికి ఏమిటి సంబంధం అంటే సంబంధంతో చెబుతున్నాను మీకు నేను మీ అందరికీ తెలుసు మీకు అందరికీ డబ్బు ఉంటుంది మీ అందరూ కూడాను ఆలోచనలు కూడా ఉంటాయి కానీ సమయం కుదరకును కారణాలు ఏమైనా కానీ ఆ పనిని సులభమైనా చేయలేని పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే మనము మన ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి పెద్దలు ఎవరైనా సరే చిన్నలైన ఎవరైనా ఎవరైనా జీవితంలో ఒక తర్వాత రామేశ్వరం పోయి ఆ రామలింగేశ్వరుడికి రాముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ యొక్క ఇరవై ఏడు స్నానాలు చేసుకొని తర్వాత అక్కడున్న వచ్చి కాశీలో ఉన్నటువంటి పంచగంగలు కలిపి మళ్ళా కాశీలో ఉన్నటువంటి గంగా తీర్థం తీసుకొని పోయి మళ్ళా ఆ యొక్క రామేశ్వరంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి మహాసముద్రంలో కలపాలనేది మనకు ఉన్నటువంటి ఆశయం మన భక్తులు పెద్దలని అని చెప్పి దాంతో దీనివల్ల సంపూర్ణ మహాయాత్ర అటు కాశీ ఇటు రామేశ్వర మహాతీర్థయ్య చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి అట ఆ యొక్క రామలింగేశ్వరుడు కలిగిన కాశీ విశ్వేశ్వరుడు విశ్వనాథుడు రామలింగేశ్వరుడు ఇద్దరి యొక్క అనుగ్రహంతో సంపూర్ణ చేస్తుంది రాముడు చేసినటువంటి రామ రామ అంటే ఫలితంగా దానికి కలిగినటువంటి దాంట్లో చేయాలనేది సంకల్పం పెట్టుకున్నాం దీన్ని అనుసరించే నేను మనకు నవమి మహోత్సవములను చేస్తారు అంటే తొమ్మిది రోజులు శ్రీరామనవమి మహోత్సవాలు చేస్తారు ఈ సందర్భంగానే ఆ యొక్క పదో తారీఖునాలు శ్రీరామనవమి స్వామి వారికి సంబంధించిన కళ్యాణం చేసుకొని నేను పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో చేయాలనేది ఒక పట్టుకున్నాం అంటే ఇవన్నీ ప్లేట్లు ట్రైన్లు చాలా శ్రమించాలి ఇది ఆషామాషిక జరిగే ఇష్యూ కాదు నెలబై కనీసం పది పదహారు రోజులు కార్యక్రమాలు ఇవన్నీ దాన్ని కుదించి ఎలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఏదేమైనా పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు రామేశ్వరంలో చేసుకొని పదహారు చైత్రపూర్ణ నాటికి నేను కాశీ క్షేత్రంలో ఈ ఎక్కడోతే నేను వెళ్ళేటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క రామేశ్వరములో మూడు రోజులు అంటే పదవ తారీఖు ఏం చేస్తున్నాం కళ్యాణం చేస్తున్నాం పదకొండవ తారీఖు ప్రయాణంలో ఉంటున్నాను పన్నెండో తారీఖు నాడు ఉదయం నుంచి భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రములతో ఆ యొక్క మహాసముద్రంలో రామరంజయ స్వామి వారికి ఎదురుగా ఉంటుంది మహాసముద్రం అది ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ విశ్వక రేణువులతోటి శివలింగాకారం చేసి ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క శివలింగం ఒక్కొక్కరి పేరున మీ గోతనామతో నలుగురు ఇస్తే నాలుగు అట్లా అంటే ఎంతమంది ఇస్తే అన్నిటికీ చేసి దానికంతా కూడా ప్రత్యేకంగా పూజ చేసి అట్లా మూడు రోజులు కార్యక్రమం చేసుకొని ఆ ఇసక మొత్తాన్ని సేకరించి ఆ ఇసుక తీసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి మనం కాశీ కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ చైత్ర పూర్ణమి రోజున ఆ యొక్క మహా అద్భుతమైనటువంటి ఆ పంచగంగా ప్రకీర్త కలిగిన ప పరమ పవిత్రమైన పూర్ణమి రోజున ఈ యొక్క విశక తీర్థాన్ని ఆ యొక్క గంగానదిలో కలిపేసి ఆ గంగానది తీర్థాన్ని తీసుకొని మళ్ళీ బయలుదేరతారు మళ్ళీ బయలుదేరితే ఒక రోజు పడుతున్నారు రెండు రోజులు పడుతున్నారు ఇంకా మేము టైమ్ని అడ్జస్ట్ చేయలేము ఏదేమైనా ఇది పదో తేదీని తొమ్మిదో తేదీ లోపల అయిపోతాయి అంటే పంతొమ్మిదవ తేదీ లోపల క్లియర్ చేయాలి ఇక్కడ క్లారిటీ క్లియర్ లాస్ట్ మళ్ళీ ఇక్కడ రామేశ్వరంకి వస్తాను తొమ్మిదో రోజుకి వచ్చే ఎప్పుడు కూడా నువ్వు చూడండి ఇవి ఎట్లా ఉంటాయంటే ఉగాది వెళ్ళిన తొమ్మిది రోజు రోజు మనకు శ్రీరామ నవమి వస్తుంది నేను శ్రీరామనవమి నుంచి తొమ్మిది రోజుల లోపల ఈ కార్యక్రమాల మొత్తాన్ని కూడా సరణి చేస్తున్నాను ఈ చేసే భాగంలో ఇంకొక ఆలోచన చేస్తున్నాం ఏంటంటే వస్తు వస్తు అమ్మవారిని చేయాలనుకుంటే కంచి కామాక్షి మాతకు కూడా మన భక్తుల యొక్క గోతనామత చేసి దారిలోనే వచ్చినప్పుడంటే నేను రామేశ్వరం నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి మళ్ళా ఆ యొక్క కాంచీపురానికి వెళ్ళి ఆ యొక్క కంచి పీఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ శారదామాతకు ఆ కంచి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయించుకొని మళ్ళీ అక్కడి నుంచి వారణాసి వెళ్ళి వారణాసిలో గంగాను స్నానం చే వేసి ఆ గంగం తీసుకొని పోయి పంతొమ్మిదో తేదీ నాటి లోపల అక్కడ కనపడే తొమ్మిది రోజులు కార్యక్రమంగా నవగర్భ సహితం అంటే ఏ వీరు వారం లేకుండా ఈ నక్షత్రం ఆ నక్షత్రంగా ప్రతి స్త్రీ పురుషులు ఇంట్లో ఉన్న పిల్లలు చాలా అందరితో కూడా సంబంధం పెట్టుకునేట్టుగా ఈ నవగర్భం అంటే ఎవరైనా తొమ్మిది మోసి కని మోస్తారు అలా ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఆ యొక్క రామ చరిత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం కనుక ఈ ఒక అద్భుత ప్రక్రియ చేసి అందుకనే రామ కాశీ అంటే రామేశ్వరం కాశీ రెండింటిని అనుసంధానం చేసి పరమ పవిత్రంగా మీరు పోలేకపోయినా మీరు చేయలేకపోయినా పుణ్య ఫలితం మీకు అందేట్టుగా మీ గోత్ర నామ నక్షత్రములతోటి చేయటం అది మీ యొక్క వాట్సప్లో డైరెక్ట్గా లింక్ పెట్టి చేయాలనే సంకల్పం మనం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం అమ్మా ఇది కార్యక్రమం ఈ కార్యక్రమం సమీపంగా తెలుసుకోవాలని కిందనమ్మల వారిని సంప్రదించండి ఇక ఇది పదవ తేదీ కళ్యాణానికి దగ్గరికి వస్తున్నాం కనుక ఇది వెంటనే భక్తులనే వాళ్ళు స్పందించి దాంట్లో మీ పేర్లు పంపిస్తాం ఇదంతా అయిన తర్వాత నరసింహేవి క్షేత్రంలో రామంగేశ్వర స్వామి అభిషేకం చేసి అక్కడి నుంచి మీకు ప్రసాదం అనేది పంపిస్తారు ప్రసాదం అనేది చీనాకల కన్నా అక్కడ విజయం పెట్టినటువంటి ఆ రామేశ్వరంలో రామరంగేశ్వరం వారికి ఈశ్వనాథుడికి పెట్టినవి అలాగే ఈ భూదీ కుంకాలు అక్కడ ఇచ్చినవి ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది మృదానంగా కూడా ఇక్కడ మీ గోతనామాలతో రామేశ్వరం విసగ తీసుకొని పోయి కాశీ పంచగంగా ప్రకీర్తన గంగా నదిలో ఆ విసగను కలిపి ఆ ఆ యొక్క తీర్థం తీసుకొని ఇకపోవటం ఇక్కడ మూడు రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమం ఇక్కడ ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం మళ్ళా రుణ మధ్య కంచిలో ప్రత్యేక పూజ ఒక తరవా నరసింహుడి ప్రత్యేక ప్రత్యేకంగా చూడండి ఇక్కడ రామ కళ్యాణంలో మీ గోతరామలతో జరుగుతున్నాయి మూడు రోజులు రామేశ్వరంలో ప్రత్యేకంగా కూడా ఆ శివలింగాకారంగా సైల ఆనాడు రాముడు ఎలా ఇసుకతో అభిషేకాలు చేయించాడో అలా అసగ ఇసగు రేణులతో చేసేటటువంటి గొబ్బెమ్మలాగా శివలింగాలు దానికి పూజ చేసి అవి తీసుకుపోయి మళ్ళీ అక్కడ కలపడం జరుగుతుంది ఆ గంగని తీసుకుని వచ్చి మళ్ళీ కాశీలో కలపడం జరుగుతుంది అంటే ఏంటో అక్కడ మూడు రోజులు ఇక్కడ ఒక రోజు నాలుగు రోజులు నరసింహోళ్ళు ఐదు రోజులు మళ్ళీ అక్కడ తీసుకుపోతాం ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ దాని నడుమధ్య మూడు రోజులు మా ప్రయాణాలలో అన్ని ప్లేట్లో గంగరగోళంగా తిరిగితే కానీ ఇవి ఇంకా టయాలు అడ్జస్ట్మెంట్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అది ఒక రోజు అటు అవుతుంది ఇటు అవుతుందని చెప్పడం కానీ ముందు ప్లాన్ ఇది నర్సింగ్ హోడలో పది ఖాయం పన్నెండో తేదీ పదమూడు తేదీ పద్నాలుగు తేదీకి ఖచ్చితంగా కూడాను ఆ యొక్క రామేశ్వరంలో ఖాయం పదిహేనో తారీఖురాలు కంచిలో ఖాయం పదహారో తారీఖు కాశీలో ఖాయం అది పంతొమ్మిదో తారీఖు వెళ్తామా అనేది ఇంకా ప్లేటు టికెట్లు అర్థం కాలేదు కాబట్టి డిసైడ్ చేసి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ చేస్తారు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ చేస్తున్నారు అంత లైవ్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ కూడానో మాకు కూడా వైఫైలు టికెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకొని లేకపోతే మనం రికార్డ్ చేసి మీకు తీసుకొచ్చి ఇవ్వడమా ఏదో మా శక్తి కొద్దీ మీకు చేస్తాం దీంట్లో మీ పేరు మీ గోత్రమలం మా మీద విశ్వాసం దైవం మీద అపారమైన మీకున్న భక్తి ప్రభుత్వంతో చేసే కార్యక్రమాలు సర్వ పాప ప్రక్షాళనార్థం సర్వకార్య సిద్ధి కోసం ఈ రెండు కలపడం వల్ల కలిగేటువంటిది ఇప్పుడే అమ్మాయి చెప్పిన సంతానం లేదని సంతానం కలిగినటువంటి అందుకే రామేశ్వరం పోయి పూజ చేసి సంతానం సందా అలాగే కలుస్తుంది ఎట్లో కాశీ పోతే కర్మలను తీరిపోతాయి అది కలుస్తుంది మాతృశాపాలు పితృశాపాలు ఈ పితృ కర్మలు ఇవన్నీ పోదానికి కాశీ అని చెప్తున్నాం అలాగే కూడాను ఇంకా ప్రత్యేకించి కూడాను ఇప్పుడు నేను చెప్పిన అందులో కంచి కామాక్షి అమ్మవారు అంటే జగన్మాత స్వరూపిణి అమ్మవారికి సంబంధించి వస్తుంది అలాగే సీతారాముల కళ్యాణం ఇచ్చినటువంటిది ఇంకా ఏమీ లేదు ఇంట్లో ఇప్పుడు ఎన్ని వచ్చినా మీకు సీతారామ కళ్యాణం వస్తుంది మూడు రోజులు రామేశ్వరంలో పూజ వస్తున్నది అదే మూడు రోజులు మీరు అక్కడ నుండి చేయించినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించుకోవాలి కంచెలో కామాక్షిం దగ్గర వస్తుంది తర్వాత పోతే కాశీ విశ్వనాథ సన్నిధుల ఆ యొక్క గంగానది ఒడ్డున గంగా మాతకి చేయడం వస్తుంది మళ్ళీ ఆ గంగా తీర్థం తీసుకొని చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది ఎంత అవుతుందో మీరు ఆలోచించండి అలాంటి దాన్ని భుజస్కందాల ఎత్తుకొని ఈ గురువుగారు చేస్తున్నారు కాబట్టి మీ సహకారం నాకు అందిస్తారని అభి అభిషించి మీకు విషయాన్ని తెలుస్తున్నా ఒక భరత్ కాళీ అందుకనే శ్రీ రామకాశీ మహాయాగం యాగము అని అంటే హోమం ముట్టిస్తారనేదే గుర్తుపెట్టుకోవాలండి యాగం అంటే చేసే క్రతువులంతా కూడా యాగం అంటారు ఒక యజ్ఞం అంటాము దీన్ని యాగం అనే కన్నా కూడా యజ్ఞం ఉన్న ఫలితం పేరు యాగం అంటే నిరంతరం మా చేసేదని యజ్ఞం అంటే ఆ సమయంలో చేసేదని దీన్ని యజ్ఞంగానే భావించాలి మనం శ్రీ రామకాశీ యజ్ఞంగానే భావన చేస్తూ చేస్తురా ఇది ఒక పరమ పవిత్రమైంది ఆ యొక్క రామేశం ఎక్కడ ఇటు కాశీ అక్కడ మీరు ఆలోచించండి ఇలా కలిపి చేయాలని మీకు ఎన్నో టైం పడుతుంది ఎంత ధనంతో ఖర్చు అలాంటిది ఒక ఋత్విక్గా ఒక బ్రాహ్మణోత్తమునగా మీ గోతనామాలతో స్వామి సన్నిధిలో మీరు స్వయంగా మీరు ఎన్నిటిక చేసి మీకు ఆ పూజ చేసి ఆ లింగాకారానికి సంబంధించిన విశగ రేణులు చూసి మీరు కలిపితే ఎంత పుణ్యం వస్తుంది ఒకవేళ మీరు కాశీ రామేశం వెళ్ళచ్చు విసుగ తీసుకోవచ్చు కూడా కాదని కూడా నేను కానీ మీరు పూజా విధానంలో చేయలేము కదా ఇక్కడ ప్రత్యేక పూజా విధానం చేసి పూజా విధానం అక్కడ కలుపుతాం మీకు తెలుసు ఆ యొక్క కాశీలో ఇసం కలపడం అంటే మనం తీసుకుపోయి చేతిలో పెట్టి ఇస్తే దాంట్లో నదిలో వేయటం కాదండి అట్లా చేస్తే ప్రయోజనం లేదు ఆ పవిత్రత ఉండాలి ఆ లింగాకారం చేసిన పవిత్రత కలిపిన ఫలితాలు వస్తాయి ఊరిగా కూడా మనం మింగలేని బిళ్ళ ఏదో మింగితే మనం తగ్గుతుందని కూడా పొరపాటు అవుతుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు కూడా కిందనమలవాన్ని సంపాదించండి అమ్మాయి చెప్పిన ఇరవై తేదీ నెల్లూరు రేపు కాకుండా ఎల్లుండి వస్తున్నా నేను ఎల్లుండు నెల్లూరులో ఉంటాను కనుక వెంటనే నెల్లూరు నన్ను కలవాలి అనుకునేటువంటి కామన్ నెంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ టూ జీరో అని జగన్నాథ్ అనే నెంబర్తోటి సంప్రదింపులు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన రామ కాశీ మహాయాగం నర్సింహదేవి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం ఒకరోజు ఆయన రామేశ్వరంలో మూడు రోజులు కంచిలో ఒకరోజు ఒకరోజు కాశీలో మళ్ళా రామేశ్వరంలో ఒకరోజు అయిన తర్వాత నరసింహ క్షేత్రంలో ఒకరోజు చేసి మీకు ప్రసాదాలు పంపించడం జరుగుతుంది ఇది దీనికి ఉన్నటువంటి టోటల్ కార్యక్రమం అంతా దీన్ని గుర్తు పెట్టుకుంటాను తర్వాత ఇంకా మీకు కొత్తగా ఏమేమి దాన్ని యాడ్ చేసి ఫ్రీగా ఏర్పాటు చేస్తారో అది తర్వాత చెప్తాను ఇప్పుడు ముందుగా చెప్పను మీ పేర్లని వచ్చిందా చెప్తాను మీకేదోని అది చేస్తే ఇది చేస్తే నేను చెప్పను మీ పేర్లు నా మీద అభిమానంతో పంపించిన తర్వాత వాళ్ళ పేర్లు ఒక్కోదాన్ని యాడ్ చేస్తాను అనమాట శుభం గురుగారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అలాగేనండి ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు గురువు గారితో మాట్లాడి మీ గురించి మాట్లాడాలనుకుంటున్నారా అవునమ్మా పుట్టిన తేదీ ఉందండి రంగయ్య గారు మీది క్లియర్ గా గుర్తు పెట్టుకోండి మీది రాశి అంటారు ఈ తుల రాశి వల్ల మీకు అర్ధాష్టమ శనేశ్వర ప్రభావితం మీద గత ఏడు సంవత్సరాల నుంచి కూడా నీవు ఏది చేసినా ఏది చెయ్యాలనుకున్నా అటు డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కాని ఇంకా నీ ఆరోగ్యపరంగా ఇది నీకు జరుగుతున్న పరిస్థితి

శ్రీ రామకాశీ మహాయాగం విన్నావు కదా చక్కగా అలాంటి కార్యక్రమాల్లో నీ పేరు గోత్రం పంపించడానికి ప్రయత్నించు కింద నెంబర్ వల్ల సంప్రదించు శుభం హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే నేరుగా కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ కొరకు నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ని సంప్రదించవచ్చు దూర పరిసర ప్రాంతాల వారైతే ఫోన్లో మాట్లాడటానికి కింద కనపడుతున్న ఏ నెంబర్ని సంప్రదించాయినా మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మరి మనకి ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి సందర్భంగా గురువుగారి నిర్వహణలో శ్రీ రామ కాశీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు గురువుగారు నర్సింగులు దివ్యక్షేత్రంలో ముందుగా శ్రీరామనవమి రోజున మీ యొక్క గోత్రనామ నక్షత్రాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణ మహోత్సవంతో పాటు ఆ అనంతరం రామేశ్వరం వెళ్తారు గురుగారు అక్కడ కూడా మీ యొక్క గోత్రనామాలతో అనేక కార్యక్రమాలు మూడు రోజులు నిర్వహించిన తర్వాత తర్వాత కాశీ వెళ్తారు కాశీ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామాలతో కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్లీ రామేశ్వరం వస్తారు సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకునేవారు ఈ చక్కని కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు కింద మీ పేరు చెప్పండి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి రాజు అండి పేరు మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అండి ఓకేనండి ఈ యొక్క రాజు గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఏడో తారీఖు ఏడో నెల ఎప్రిల్ మూడు అండి టైం చెప్పండి ఉదయం రెండు ఐదు నిమిషాలకండి ఓకే అండి కృత్రిక మూడో పాదం అండి అవసరం లేదండి డేట్ ఆఫ్ బర్త్ చాలండి మీకు ఏమవుతారండి ఇతను గురుగారితో మాట్లాడండి ఏమ్మా ఈ యొక్క బాబు కుర్చిగా నక్షత్రం మూడవ పాదం అంటే వృషభ రాశి అంటారు అవునండి ఈ అబ్బాయిది కంప్లీట్ గా కూడా త్రికరణకర కాల సర్ప దోషం అని ఏర్పడింది త్రికరణకర కాల సర్ప దోషం రాసి పెట్టుకోండి త్రికరణకర కాల సర్ప దోష ప్రభావితం మీద ఈ బాబుకి ఇప్పటికీ నలభై సంవత్సరాలు కుడియడంగా వస్తున్నా కూడా ఈరోజు కూడా అతనికంటూ ఒక సెటిల్మెంట్గా చేసుకోవడానికి కానివ్వండి అతని యొక్క జీవిత గమ్యము ఆనందమయంగా ముందుకు తీసుకోబోయేదానికి మీరు ఎంత సహకరించినా ఎంత దాని సపోర్ట్గా ఉన్నా కూడా అతను ఆ స్థితిలో ఉండడం అనేది కష్ట సాధ్యంతో కూడిన పనిగానే నడుస్తూ ఉంటుంది ఇది మీ బాబుకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఇటో పోయిందా అంతగా తల్లి ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థం కాలేదా అర్థమైంది ఏం చెప్పారు మీ అబ్బాయికి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా వాళ్ళ జీవిత జమం స్థిరమైనటువంటి స్థానంలో నిలబడటానికి కానీ దానివల్ల ఆనందం పొందటానికి కానీ మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించా దాన్ని సఫలీకృతం కాకుండా ఇబ్బంది పడుతూనే ఉంటాడు అని చెప్పారు అవునా అవునండి ఇప్పుడు జరుగుతుందా జరగడం లేదా అవునండి జరుగుతుందండి అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నా మా తల్లి అది కాదు బంగారు తల్లి అది కాదు బంగారు తల్లి ఏ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల నుంచి అతనికి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాల దాకా నువ్వు చూస్తున్నా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక క్షణంలో ఒక ఎక్కడో కాకినాడలో ఉన్నావు నీ హైదరాబాద్లో ఉన్నా నువ్వు నన్ను చూస్తున్నావు నిన్ను నాకు కనపడలేదు నువ్వు ఫోన్లో నీ అమ్మాయి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎనభై మూడు అని చెప్పావు చూడంగానే ఒక క్షణంలోని వీడి పరిస్థితి మొత్తం చెప్పాను కదా ఇన్నాళ్ళ నుంచి అలాగే ఏదో గురుగారి దగ్గర పోయి చక్కగా చూపించి దానికి ఏదో పరిహార పరిష్కారాలు చేసుకుని వారి జీవితాన్ని బాగు చేసుకోవాలి కదా మా తల్లి మరి ఏం చెయ్యమంటే పోలేదండి అక్కడికి వెళ్దాం కుదరలేదు మా కరోనా లేవచ్చాయి ఎలాగని మరి ఇప్పుడు ఏం చేయము అంటే కరోనా అనేది రెండు మూడు లే కదండి అదేలేండి అర్థం ముందు కూడా కరోనా ఉందా నాకు తెలియదురే అదేలేండి అది అవుతుంది అవుతుంది అన్న మీరు ఓటే గుర్తు పెట్టుకుని అవుతుందో అవుతుందంటే ఆ అయినప్పుడు చేసుకోండి దాని గురించి అన్న కానీ ఈ అబ్బాయికి అలానే అదండి ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఏం చేయమంటారు చెప్పండి మీరే ఆ అబ్బాయికి మీరు చేయాలంటే నర్సింగోలు అంటే ఒంగోలు దగ్గర నర్సింగోలు దివ్యక్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో నాగశిలా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తారు అది మీరు పోయి మీ బాబుని తీసుకొని పోయి మీరు ఆ యొక్క నాగశిలా ప్రతిష్ట చేయించాలని ప్రయత్నం చేసుకోండి ఫస్ట్ పాయింట్ ముందు దాని దా చెప్పేది కదండి దానికన్నా ముందు నువ్వు కింద వస్తున్నటువంటి నెంబర్లు ఉన్నాయి కదా నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్ వస్తుంది చూసారా చూసారా చూడలేదా రాసుకున్నావా లేదా చెప్పండి రాసుకొని ఆ కింద నమల్సునతో మళ్ళీ మాట్లాడమ్మా నేను అప్పుడు ఇంకా దానికి ఇంకేదైనా మంత్రం పంపించటమా ఇంకా ఒక సొల్యూషన్ అండి తెనిష్ట అనే చిత్ర నా కూడా రావటం లేదండి చిన్న ఇద్దరికి కుదరట్లేదు అమ్మా నా మాట అర్థమైంది తల్లి పిచ్చి తల్లి అర్థమైందో అర్థం కాలేదా అర్థమైందండి అర్ధం అయిపోయిన తల్లి నాకు చేసామండి మొన్న ఒక ఇరవై రోజుల అయింది లెక్కల పోయి చేసేరు మాకు చేసామండి అదే అదే తల్లి చేసాం సరే ఓకే ఎక్కడ చేయించావు అని అడుగుతున్నా ఇక్కడ నాగేంద్ర గుడి ఉందండి కాకినాడలో చేయించారండి ఆయన సరే ఓకే చేశావు అసలు ఏ కాల సర్పదోషం అని చేయించావు నువ్వు ప్రతి ఇప్పుడు నీకు చెప్పా నేను ఏ కా ఏ కాల సర్పదోషం ఉందో చెప్పా నేను సరే మంచి తల్లి అమ్మ మాత మాతా తల్లి బంగారు తల్లి నా మాట విన్నాను చేయించావు భగవంతుడికి అనుగ్రహం కలుగు కాక ఆ యొక్క నాగేంద్రుడి యొక్క అనుగ్రహమే మీ బాబుకి వివాహం అవుతాం ప్రయత్నించుకుంటాం చేశాం కదా ఇంకా మళ్ళీ కొత్తగా ఎందుకు చేయటం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టవాకు ఇప్పుడే కదా చేశాం కదా తల్లి ఇప్పుడే కదా ఇరవై ఏళ్ళు నేను అమ్మా వద్దమ్మా అట్లా 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 చేయకూడదు అట్లా తెలిసి తెలియకుండా ఒక తను చేసిన తర్వాత కొంత టైం తీసుకోవాలా నువ్వు చేస్తా కూడా నేను చేయించాను అట్లా నేను మీరు ఏదో మీరు ఏదో చేస్తా ఉన్నాను మీ డబ్బుల కోసం ఏదో నేను ఇంకోటి చేయమంటావా ఇంకోటి చేయమంటావా చేసేయండి చేసేయండి అనడానికి నేను సిద్ధపడను

అది కదండి అవుతుందన్నా అవుతుంది అది కదా పిచ్చి తల్లి నేను ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు అవుతుందన్నానండి అండి అంటే ఎట్లా దానికి ఒక సమాధానం ఉండవాలి లేదా మనం ఒక పని చేసేటప్పుడు ఒక గురుగారు అని ఏమండి గురుగారు అసలు ఏ దోషం ఉంది దేనికోసం చేయాలి ఏమి చేస్తున్నారు ఎప్పుడు అవుతుంది అని మీరు అడగలగదు తల్లి అది ఎప్పుడు వచ్చిందో చెప్పండి అది నేను కానీ చెప్పాల్సింది నువ్వు ఎవరిసారి చేయించా వాళ్ళు చెప్పాలి అది నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఇందాక నీకు చెప్పాను కింద నెంబర్ వస్తున్నాయి కదా అని చెప్పాను గుర్తుందా ఆ నెంబర్ రాసుకొని మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో అన్ని విషయాలు నీకు చెప్తాను అన్నీ చెప్తాను తల్లి ఇద్దరు పేర్లు తీసుకో తల్లి ఆ అబ్బాయికి కూడా చెప్పాను నువ్వు ఏ నక్షత్రాలు చెప్పబల్లా నక్షత్రాలకి ఈ వీటికి సంబంధం ఉండదు పిచ్చి తల్లి దానికి నక్షత్రం కూడా లగ్నాన్ని బట్టి ఉంటుంది అర్థం చేసుకో మీ అబ్బాయికి చెప్పాను నేను ఇప్పుడు 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 దోషాల గురించి మూడు సార్లు చెప్పాను ఏం చెప్పాను చెప్పు సరే త్రికరణ కర కదండి త్రికూకర అని చెప్పాను సరే ఏదో అది దానికి కాలసర్ప నూట ఎనిమిది దాకా ఉంటాయి నూట ఎనిమిది రకాల కాలసర్ప దోషాల్లో ఏ ఉందో కనుక్కొని దానికి సంబంధించి చేసినప్పుడే పనులు అవుతాయి మాకేం తెలియదు అవుతుందన్నారు మేము చేసామని అంటే దాన్ని నేను సమానం చెప్పలేను కదా అది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పుకోవాల సమాధానం దాన్ని నన్ను అడితే వాళ్ళు అన్నారండి కాదు మీరు చెప్పండి ఎప్పుడవుతుందో చెప్పదని బంట్ అవుతుంది కాదు ఇక్కడ అదే పిచ్చి నేను దోషం చదువుతుంటే గత లేకపోతే దోషం లేకుండా బయట చేసావు తల్లి నేను ఇక్కడ దోషాన్ని గురించి చెబుతుంటే నేను దోషం లేకపోతే వాళ్ళు ఏం చెప్పలేదు చేయించారని మీరు చెప్పండి ఏదో అది ఏదో నువ్వు చెప్పండి నేను అంటే ఎత్తదా లేక అన్నీ చనిపోతుందా లేదా అనేది ఇది ఏమేమి తెలియదు మా కింద సంవత్సరం నెల రోజునే కింద నెంబర్లకు సంపాదించి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడు ఆ సార్ వాళ్ళు ఏం చేయించారు ఏందో గొప్ప మాట్లాడి ఆ అవసరం వస్తే ఇప్పుడల్లా ఇంకా చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అట్లా చేయకూడదు కూడా ఒక తర్వాత చేసిన ఇరవై రోజులకే మళ్ళీ ఏదో చేయటం అనేది ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసినటువంటిది పనికి రాదు టైం తీసుకున్నాము వీళ్ళంతవరకు భగవంతుడు అవ్వాలని మనం కూడా ఆశిద్దాం లేకపోతే ఇప్పుడే ఇప్పుడు ఒక యాగాం గురించి చెప్పాను విన్నావు కదా విన్నావు కదా ఇప్పుడే శ్రీ శ్రీ రామకాశీ మహాయాగం అని ఒకటి చెప్పాను విన్నావు కదా దాంట్లో మీ గోత్రామాలు పిల్లల పేర్లు పంపించండి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అప్పుడు నాతో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి అప్పుడు నేను అప్పుడు కూడా కాకపోతే నా వంతు కురి చేసి మీ అబ్బాయి వివాహం చేసే ప్రయత్నం చేసి పెడతాను ఓకేనా అన్నీ నేను చేసి పెడతాను తల్లి మా తల్లి మా బంగారు తల్లి ఊరగా అక్కడ ఉన్నవాళ్ళు అడిగి ఇప్పుడు నన్ను ఎందుకు ప్రాణం చేస్తావు కానీ కాస్త ఓపికి బట్టి నాకు కింద నెంబర్ వచ్చి అపాయింట్మెంట్ అమ్మా ముందు నీ అపాయింట్మెంట్ తీసుకున్న మాట్లాడతల్ చేసి పెడతా తల్లి నీ మీ పిల్లలకి కలమనం చెప్తాల్లి నాకే అభ్యంతరం ఏముంది కలుద్దానికే ఉంటా నేను చెప్పనండి నా నెంబర్ కింద నెంబర్లు ఉన్నాయండి డైరెక్ట్గా కింద నెంబర్లు మాట్లాడమనండి కింద నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ కూడా కలవు ఇప్పుడు ఇప్పుడు కింద నెంబర్లు నా పర్సన నెంబర్ వస్తున్నాయి ఆ నెంబర్ రాసుకొని బాధపడాల్సిన అవసరం ఎవరు పడమన్నారమ్మా మిమ్మల్ని మానవుడు పుట్టేదా బాధపడకూడదు ఇప్పుడు దాకా అదే చెప్తున్నాను నేను మీ చేతకాల తన వల్ల మాట మాట్లాడుతున్నా మీరు బాధపడుతున్నారు ఇప్పుడే చెప్పా మీకున్న దోషం ఏం తెలియదు కలుపుకోవడం తెలియదు నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాల దాకా కూడా కళ్ళు మసుగు కూర్చున్నావు రెండు సంవత్సరాల కరోనా అనే ఏదో పిచ్చి మాటలు మాట్లాడావు నువ్వు మాట్లాడే ప్రతి పదవి వెనక నేను నెగ్లెక్ట్ చేశాను ఈ చేతకాల బాగా కలపడడానికి అర్థమవుతున్నది పిల్లవాడి యొక్క జీవితాల గురించి ఇరవై ఐదో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం లోపల ఇవ్వం కానప్పుడే ఏదో మంచి జ్యోతిష్య పండితుల దగ్గర పోయి కలుక్కోవాలి అదే చెప్తున్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా పిచ్చి పనులు చేయకండి పిల్లల జీవితం బాగు చేయండి మీరు కష్టపడుతున్నారు రక్తం చమట వచ్చున్నారు డబ్బిస్తున్నారు చదివిస్తున్నారు ఉద్యోగాలు చేయిస్తున్నారు దేనికి వాళ్ళ జీవితాలు బాగలేనప్పుడు దేనికి వాళ్ళ జీవితాలు మీరు ఏడుస్తూ కూర్చొని వాళ్ళు ఏడిపిస్తే ఏంటి మీ ప్రయోజనం ఈ డబ్బు ఖర్చులు ఏం చేయాలి అని పోయేటప్పుడు ఇదే చెప్తున్నా ఖర్చు పెట్టండి సంపాదించండి కోర్టు సంపాదించి ఆనందం కోసం ఇవ్వండి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఆనందంగా ఉండండి పిల్లలు ఆనందంగా ఉండి చేయండి వివాహం అనేది వంద సంవత్సరాల పంట జాగ్రత్తగా ఉండండి మేము డబ్బులు సంపాదించవద్దండి అంటోల్లా హ్యాపీగా సంపాదించండి ఎంత సంపాదించాలి సంపాదించండి ధర్మంగా సంపాదించండి పిల్లల కోసం ఇవ్వండి పిల్లల్ని మంచిగా ప్రయత్నించండి కాదండి ఎవరిసంగారు అది కాదండి నీ ఒక్కదాని కోసం మాట్లాడలేదు తల్లి పిచ్చి తల్లి కొన్ని కోట్ల మంది చూస్తుంటారు అందరికీ చెబుతున్నాను నేను ఏది చేయడం తప్పు కాదు కానీ మీ జీవితాన్ని మీరు ఆనందం చేసుకోకపోవడం తప్పు మీ జీటోలో ఓ తప్పనేది ఏదో ఉంటేనే ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది గ్రహించి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి సరే పని ఆపేమా ఇక మాట్లాడ నెంబర్ ఇచ్చేసే మీ అబ్బాయికి ఇచ్చేసాడు చెప్పు నెక్స్ట్ కల తీసుకో అలాగే హైదరాబాద్ లో కలిసే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు మాట్లాడొచ్చు మాట్లాడచ్చు మీ యొక్క పేరు పుట్టిన తేదీ సమయం మాత్రమే చెప్తే సరిపోతుందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఎవరున్నా సరే గురువు గారిని కలవడం కోసం అపాయింట్మెంట్ కొరకు నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే ని సంప్రదించండి దూర పరిసర ప్రాంతాల వారు అయితే మీరు ఫోన్ లో మాట్లాడటానికైనా సరే కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ లో కూడా మాట్లాడితే గురువుగారు మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు కింద నంబర్లను సంప్రదిస్తే మీకు గురుగారు వ్యక్తిగత శిష్యులు మీకు పూర్తి సమాచారం కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే లైవ్ కి కాల్ చేసిన వారు ఎవరైనా సరే ఒక్క జాతకం గురించి మాత్రమే గారిని అడగాలండి ఒకరి గురించి మాత్రమే గురుగారు తెలియపరుస్తారు మీరు అపాయింట్మెంట్ తీసుకున్న వారైతే ఎవరైనా ఒకరికి అపాయింట్మెంట్ తీసుకున్న వారు ఎవరైనా సరే ఇంట్లో ఇద్దరుంటే రెండు అపాయింట్మెంట్లు తీసుకోవాలి ఒక్కరుంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్ని వివరాల కొరకు కింద నంబర్లను సంప్రదించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇప్పుడు గురుగారి నిర్వహణలో వచ్చే నెల ఏప్రిల్ పదవ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రామకాశీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు గురుగారు ఆ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారు గోత్ర నామాలు నమోదు కొరకు స్క్రీన్ లో కింద సంప్రదించి మీ పేర్లు గోత్రనామాలు శ్రీరామనవమి నమోదు చేసుకోవచ్చు హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఓకేనండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కరీంనగర్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలో వారి యొక్క పుట్టిన తేదీ నేను గురించి తెలుసుకుందాం ఓకే టైం చెప్పండి ఒకటి అంటే మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు ఈ నీకున్న పరిస్థితి ఒకటే ఉంది బంగారు ఎలా ఉందంటే ఏది చెయ్యాలన్నా కూడా దాని మీద మనసు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకొని దీంట్లో మన జీవితాన్ని సుభగప్రదం చేసుకోబోద్దాము అనేటువంటి యోచన భిన్నంగా అంటే ఇప్పుడు ఏదనుకుంటావో ఇంకో కొంతసేపటికి ఏం చేయాలో అర్థం కానిటువంటి ఇదమిదమైన పరిస్థితుల్లో నీ యొక్క విద్యా విధానం కానీ నీ జీవిత విషయం కానీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది తల్లి కాబట్టి దీని నుంచి అధిగమించాలి అనేటువంటి ఏకైక లక్ష్యం నీ పెట్టుకొని నా మీద నీ గురుత్వం ఉండి ఒక్క మాట చెప్పగానే నా గురించి ఇంత క్షుణ్ణంగా చెప్పిన గురువుగారితోటి మనం సంప్రదించి దాని యొక్క యోగక్షేమాల కనుక్కొని దాని పరిహార పరిష్కారాలు తీసుకొని ఏదైనా గురువుగారు మంత్రమో ఉపదేశమో లేకపోతే యాగమో యజ్ఞమో ప్రతిష్ఠో ఏదైనా చేస్తాను చెప్పిస్తారు అనే అభిప్రాయం మీ మనసావాచారంలో ఉంటే కింద నెంబర్లో వస్తున్నాను నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ త్రీ కానీ అలాగే నెల్లూరునే వచ్చే దానికి అక్కడ పర్వక్షించే జగన్నాథం ఉంటారు రేపు బాగా నెల్లూరులో వస్తున్నాను ఆ నెంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జూరో నైన్ కానీ కనుక్కొని సంబంధించి నాతో మాట్లాడమని దాని పరిహారం చెప్తాను నీకు మంచి చెప్తుంది శుభం ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఈరోజు సమయం ఇందాక ఆమె చెప్పిన టైము పాపం ఎంత ఓపిక చదుదామనుకున్నా కూడాను మా ఓపికను కూడా పరీక్షించే పార్కం చేసింది ఆ మాట్లాడితే కాల నెగ్లెన్సేషన్గా చాలా కూడాను గురువులతో ఎట్ట మాట్లాడినటువంటి ఇంపార్టెక్ట్ కూడా లేకుండా కూడాను ఏదో ఆమెకేదో బాధిస్తే ప్రపంచం అంతా బాధపడలేదన్నట్టుగా ఫీలింగ్ తోటి మాట్లాడితే ప్రయోజనం ఉండదు అది కూడా కాక పెద్దవాడికి పెళ్లి కాదు నలభై ఏళ్ళు రెండో ఏళ్ళకి పెళ్ళి అటు అవుతుంది అదొక విచిత్రంగా మా వాళ్ళకి కుట్టికాల నక్షత్రం మా వాళ్ళు అనిష్ట నక్షత్రం నక్షత్రాల పెళ్ళి కాదు వాళ్ళకి ఎవరు చెప్పారో నాకు అర్థం కావడం కుట్టిక నక్షత్రం అనిష్టానికి సంబంధించిన అర్థం కాలా సరేనమ్మా నువ్వు ఇన్నాళ్ళకి ఏం చేస్తున్నావు అంటే ఆ మన ఏదో ఒక రెండేళ్ళు నాకు కరోనా రెండేళ్ళు కన్నేళ్ళు అవుతుంది నలభై ఏళ్ళు రెండేళ్ళు కనీ ముప్పై ఎనిమిది ఏళ్ళు తగ్గించేస్తున్నట్టు ఆ లేదంటే మన ఎర్రో కింద నాగశీరాపతి ఇష్టం అంటుంది ఏం చేశారు ఆ ఎందుకు చేశారు వాళ్ళు అంటుంది ఏదైనా నమ్మబుద్ధి అవుతుంది ఆ మాటలు మనం చెప్పేంతవరకు ఓపికగా చెప్పాం ఎంతసేపు చెప్తుంటాం చెప్తుంటాం పిల్లవాడు మాత్రం పంపించమన్నా మనం చేసి పెట్టే బాధ్యత అది చేసి పంపిస్తాను ఎవరికైనా డైరెక్ట్గా వచ్చి నన్ను వాళ్ళు వస్తే నేను మాట్లాడి మీకు చెప్తాను నేను ఫోనుల్లో ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడప్పుడు కొంత మీకు అవగాహన కలిగేదాని కోసం వరకే చెప్పగలుగుతాం కానీ మీకు పరిహారాలు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు నాకు నేను చెప్పాను ఇప్పుడు ఆ పిల్లవాడికి నలభై ఏడు సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ కూర్చొని నేను నువ్వు రామ మంత్రం వేసుకొని నీకు ఆ తలకి పెళ్ళి అయిపోతుంది చెప్పగానే అయిపోతుందా కానకు నేను అబద్ధం చెప్పి వాడు కాకుండా చేసి అబద్ధాలు చెప్పుకునే మాట మాట వచ్చింది ఆ మాట ఫలితం దాట కాకపోతే దానివల్ల ఎంత ప్రతిష్ట అవుతాం మేము గురువులుగా అట్లా చేయడం అసలు మీరు డైరెక్ట్గా దగ్గరుండి కూర్చోబెడితేనే వంద మంది చేస్తే తొమ్మిది మంది సక్సెస్ అవుతుంది పది మంది ఫెయిల్ అవుతున్నాం ఆ పది మంది కోసమే మళ్ళా మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు మాకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మేము గుట్టుమిట్లాడుతుంటే ఇట్లా దమ్ ఏదో చెప్పి నాకు ఇష్టం ఉండదు అందుకే చేయను కాబట్టి దయచేసి నా భక్తులందరూ కూడా నేను విజ్ఞప్తిపూర్వక వినమని అర్థం చేసుకోండి గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి మీ యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి జీవితంలో తెలుసుకొని దానికి సంబంధించి వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం దేంట్లో ఏ సమస్య వల్ల ఏ గ్రహ భగవానుడి యొక్క అనుగ్రహం కావాలో తెలుసుకొని దానికి సంబంధించిన తర్పణ హోమ దాన ప్రతిష్ట నర్సింగోలు దివ్యక్షేత్రం నా యొక్క బ్రహ్మత్వమున ఉన్న జరుగుతాయి అన్నీ జరుగుతాయి ఆదివారం ప్రత్యేకంగా కూడాను వెండి డాలలు అంటే సూర్యబింబ వెండి డాలర్తో ఆ సూర్యప్రభుకి పూజ చేసి మీ పంపిణీ జరుగుతుంది శనివారం రోజు శని భగవాను ప్రత్యేకంగా పూజ చేసి జపతర్పణాలు చేసేదానికి ఉన్నాయి అది కనుక్కోవచ్చు రావుకేతు పూజలు కలుపుకోవచ్చు నాగసృష్టి కలుపుకోవచ్చు ఇటు అన్నిటికైనా ముందు ప్రత్యేకంగా కూడాను వచ్చే నెల పదవ తారీఖు శ్రీరామనవమి సందర్భించుకొని శ్రీ రామ కాశీ మహాయాగం కళ్యాణమి గోతమ చేసి కాశీ రామేశ్వరం మూడు రోజులు ప్రత్యేక పూజ చేసి ఆ ఇసుక తీసుకొని పోయి కాశీ ఆ పంచగంగాలో మంత్రోచ్చరణ మధ్య కాశీలో ఉన్న గంగామాతకు సమర్పణ చేస్తే గంగా తీర్థం తీసుకొని పోయి ఆ యొక్క మహత్తమైనటువంటి సేతు బంధం అంటారు ఆ యొక్క మహానదికి ఆ యొక్క సముద్రానికి ఆ సేతువులో ఈ యొక్క గంగా నదిని కూడా మంత్రోచ్చవంగా కలపడానికి ఏర్పాటు చేస్తున్నాం నలమధ్య కంచి కామాక్షమ్మ వరకు కూడా పూజ చేసే మార్గం ఆలోచిస్తున్నాం ఇవన్నిటిని కూడా మీరు ఆగ్రహం చేస్తూ కింద పురాణం సంప్రదించి శుభంగా పొరిగే దాంట్లో మీరు కూడా మా మీ జీవితాన్ని సుఖమై చేసుకునే ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ నెల్లూరు పరిసర ప్రాంతంలో ఎవరైనా నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ జగన్నాథ్తో మీరు సంప్రదింపులు చేసుకొని దానివల్ల మనం చేసుకునే ప్రయత్నించమని మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తున్నా ఏ విషయాలు కిందన మనం సంప్రదించాలి టైం దగ్గరికి వస్తుంది పదో తారీఖులే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది శుభం నమస్కారం ధన్యవాదాలు గురువుగారు అలాగే జాతక్రిత్య ఉన్నటువంటి సమస్యల కోసం దూర పరిసర ప్రాంతాల వారు ఎవరైనా సరే గురుగారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారిని సంప్రదించాలనుకునేవారు దూర పరిసర ప్రాంతాల వారు అయితే కనపడుతున్న గురుగారు వ్యక్తిగత నంబర్లు నాలుగు నంబర్ లో మీరు ఏ నంబర్ నిప్రదించినా సరే మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ లో కూడా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు చక్కని పరిహార పరిష్కార మార్గాలు ఇక హైదరాబాద్ లో ఎవరైనా సరే కలవాలి డైరెక్ట్ గా గురుగారిని సంప్రదించి మాట్లాడాలి అనుకునేవారు నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ ని సంప్రదించొచ్చు అలాగే వాటి కార్యక్రమం లో కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా జరగబోయే మహాయాగం గురించి కూడా చక్కని విషయాలు మనకి తెలియజేశారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురించి గారు మరి మీరెవరైనా సరే ఈ మహా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ యాగంలో మీ పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు మీ యొక్క గోత్రనామాలు నమోదు కొరకు స్క్రీన్ లో కింద కనపడుతున్న నంబర్లను సంప్రదించి గురుగారు వ్యక్తిగత శిష్యులతో మాట్లాడి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు జాతక పరమైన విషయాల కోసం అయితే గురుగారిని సంప్రదించడానికి గురుగారు ఏ సమయంలో మాట్లాడతారో తదితర విషయాలన్నీ తెలుసుకోవడానికి కూడా ఆ యొక్క నంబర్లు సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇది వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ గురుగారు ఆచార్య జంధ్యాల గురుజీ గారితో మళ్ళీ కలుతాం నమస్కారం